జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల దృష్ట్యా మహబూబాబాద్ పట్టణంలో పోలీసులు కాటన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. వివిధ ర్యాంకుల సిబ్బంది మొత్తం 150 మహబూబాబాద్ డిఎస్పీ ఆధ్వర్యంలో 6 పార్టీలుగా విడిపోయి ఇనగుర్తి గ్రామమును చుట్టుముట్టి అనువనువు తనిఖీ చేయడం జరిగినది. ఇట్టి తనిఖీలలో 2 లక్షల వివిధ బ్రాండ్ మద్యం, 5 లీటర్ల నాటుసారా, 4 ఇసుక ట్రాక్టర్లు, 30,000 నిషేధిత గుట్కా, 50,000 బ్లాక్ జగరి, 2 గ్యాస్ సిలిండర్లు, నంబర్లు లేని సరైన పత్రాలు లేని మోటార్ బైక్స్, 40, 5 ఆటోలు, మొత్తం 3 లక్షల సొత్తు సీజ్ చేయడం జరిగింది. ఈ కార్టన్ అండ్ సెర్చ్ రాబోవు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల దృష్ట్యా గ్రామాల్లో ఉన్నటువంటి అసాంఘిక కార్యకలాపాలకు కట్టడి చేయడానికి, అలాగే అలాంటి చర్యలకు పాల్పడే నేరస్తులపై చర్య తీసుకోవడానికి, తద్వారా ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి ఉద్దేశించినది. ఎన్నికల నియమావళి అమలులో ఉన్న ప్రాంతంలో బెల్ట్ షాపులు నిషేధం, అలాగే ఎన్నికల నియమావళిని ప్రజలందరూ తూచా తప్పకుండా పాటించవలెను. ఈ యొక్క ఆపరేషన్లో డిఎస్పీ గారితో పాటు 6 ఇన్స్పెక్టర్లు, 15 ఎస్ఐలు, స్పెషల్ పార్ట్ సిబ్బంది, ఏఆర్ సిబ్బంది, మహిళా సిబ్బంది, ఎక్సైజ్ డిపార్ట్మెంటు అందరు కలిసి దాదాపు 150 ఉదయం 4 గంటల నుంచి మీ గ్రామంలో ఒక ఏరియాని డిసైడ్ చేసుకొని, ఎక్కడైతే కొంచెం అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయో ఆ ఏరియాని సెలెక్ట్ చేసుకొని ఈ యొక్క ఆపరేషన్ చేయడం జరిగింది. ఇందులో ఇక్కడ మీ ముందు కొన్ని మచ్చుకి కొన్ని పెట్టడం జరిగింది. అంటే ఇక్కడ ఈ యొక్క లిక్కర్ సేల్స్ కూడా ఎక్కువ జరుగుతున్నట్టుగా సమాచారం ఉంది. ఒక పక్క ఎలక్షన్స్ కోడ్ అమల్లో ఉంది, బెల్ట్ షాప్స్ అన్నీ కూడా బంద్ అని చెప్పాం. ఎక్సైజ్ పోలీస్ డిపార్ట్మెంట్ కలిసి బౌండర్స్ చేయడం జరుగుతుంది. రెగ్యులర్గా ఎన్ఫోర్స్మెంట్ కూడా చేసి కేసులు చేస్తున్నప్పటికీ కూడా ఇంకా దాదాపు ఇక్కడ 2 లక్షల వర్త్ ఉన్నటువంటి లిక్కర్ బాటిల్స్, ఇందులో బీర్ బాటిల్స్ కావచ్చు, క్వార్టర్ బాటిల్స్ కావచ్చు, ఐఎంఎఫ్ బాటిల్స్ అన్ని కలిసి దాదాపు 2 లక్షల వర్త్ ఉన్నటువంటి లిక్కర్ని సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ అనేక సందర్భాల్లో మనం కే సముద్రం రైల్వే స్టేషన్ ఉండబట్టి ఈ నల్ల బెల్లం కూడా మనకి చీరాల, నెల్లూరు, చిత్తూరు ప్రాంతాల నుంచి కూడా బెల్లాన్ని ఇక్కడికి తీసుకురావడం, నాటుసారా ఉండటం కూడా జరుగుతుంది. మనం చాలా రోజులుగా మహబూబాబాద్ జిల్లాని గుడుంబా రహిత జిల్లాగా ప్రకటించుకోవడం జరిగింది. ఇంకా అయినప్పటికీ కూడా అక్కడక్కడ ఈ యొక్క వ్యాపారులు నల్ల బెల్లాన్ని తీసుకురావటం, అమ్మటం, ఇక్కడ ఉన్నటువంటి మారుమూల ప్రాంతం వాళ్ళు దాన్ని వండటం, అమ్మటం, తాగటం జరుగుతుంది. దీనిలో భాగం కూడా సుమారుగా 3.5 క్వింటాల బెల్లాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా జిల్లాలో గుట్కా నిషేధం అని కూడా చెప్పడం జరిగింది. అనేక సందర్భాల్లో దీని మీద కేసులు చేయడం, రైడ్ చేయడం, స్పెషల్ డ్రైవ్స్ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇక్కడ దాదాపు 30,000 విలువైనటువంటి గుట్కాను కూడా సీజ్ చేయడం జరిగింది. తర్వాత అనేక సందర్భాల్లో మేము కాటన్ సెర్చ్ ఇది ఫస్ట్ టైం కాదు, ఇక్కడ జిల్లాలో దాదాపుగా 2 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ప్రతి సందర్భంలో కూడా మీడియా ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం, మీ వెహికల్స్, అవి బైక్స్ కావచ్చు, ట్రాక్టర్స్ కావచ్చు, ఆటోస్ కావచ్చు, ఏదైనా సరే సరైనటువంటి డాక్యుమెంట్స్ ఉంచుకోవాలి, అట్లా ఉంచుకోని ఎడల అది నేరం అవుతుంది. పోలీసు వారు చెక్ చేసినట్లయితే మీ డాక్యుమెంట్స్ లేకపోతే వాటిని సీజ్ చేయడం జరుగుతుంది. మీరు దాదాపుగా 40,000, 50,000, 60,000 పెట్టి వెహికల్ కొంటున్నారు, కానీ దానికి సంబంధించి 3,000, 4,000 విలువైనటువంటి డాక్యుమెంట్స్ని తీసుకోపోవటం, సెకండ్ హ్యాండ్ బైక్స్ ఉంటే వాటికి డాక్యుమెంట్స్ ఉండకపోవటం, ఫైనాన్స్లో పెట్టుకోవటం, ఫైనాన్స్ కట్టకుండా వాటిని వదిలేయటం, ఇట్లా రకరకాల వల్ల మీరు వెహికల్స్కి డాక్యుమెంట్స్ సమకూర్చుకోలేకపోతున్నారు. ఇందులో ఈ యొక్క నేపథ్యంలో కొన్ని ఆధారం లేనటువంటి వెహికల్స్, అంటే అవి దొంగతనం చేసినవి కావచ్చు, నేరస్తులు దొంగతనం చేసి 50,000 రూపాయల బండిని 10,000కి 15,000 కూడా అమ్మే అవకాశం ఉంటుంది. దాన్ని మీకు తెలియక కొనటం, వాటికి డాక్యుమెంట్స్ ఉండకపోతే కూడా పోలీసు వారు చెక్ చేశారు కాబట్టి, యాక్చువల్గా ఇందులో
అన్ని కూడా మీ యొక్క జెన్యున్ బండ్లే కావచ్చు, కానీ మాకు కష్టం. ఇది దొంగతనం తీసుకొచ్చిందా లేకపోతే ఇంకెక్కడి నుంచన్నా తీసుకొచ్చారన్న విషయం మీకు డాక్యుమెంట్స్ లేనట్లయితే అది జెన్యున్ వెహికల్ అయినా సరే మేము దాన్ని ఒక క్రైమ్ వెహికల్గానే చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి అనేక సందర్భాల్లో మొదటి విడతగా అవగాహన కల్పించడం జరిగింది, ఎడ్యుకేట్ చేయడం జరిగింది. అయినా ఇన్నిసార్లు పదే పదే చెప్పినప్పటికీ కూడా చట్టాలని అర్థం చేసుకోకపోవటం, దాన్ని ఇంప్లిమెంట్ చేయకపోవడం వల్ల ఈ వెహికల్స్ అన్నిటి కూడా మేము అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీటన్నిటి కూడా మళ్ళీ ఆర్టీఐ గారికి పంపించి మీరేమన్నా ఈ 2-3 రోజుల్లో డాక్యుమెంట్స్ ఒకసారి సడన్గా ఇంట్లో ఉండకపోవచ్చు, వేరే దగ్గర ఉండవచ్చు, ఈ 2-3 రోజుల్లో కనుక మీరు డాక్యుమెంట్స్ చూపించినట్లయితే మీ వెహికల్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది, లేకపోతే వాటిని సీజ్ చేయటం లేకపోతే వాటికి ఫైన్స్ అమౌంట్ వేయటం జరుగుతుంది. మరి దీన్ని కూడా గమనించాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతున్నా. అదేవిధంగా మనకి గత ఇదంతా కూడా 6 నెలల నుంచి మనకి అంత ఎలక్షన్ వాతావరణం కనపడుతుంది. మొట్టమొదటిగా మన ఎమ్మెల్యే ఎలక్షన్స్ జరిగినాయి, చాలా ప్రశాంతంగా జరిగినాయి. ఇనగుర్తి అనేది ఒక ప్రఖ్యాతిగాంచింది, ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రఖ్యాతిగాంచినటువంటి ప్రదేశం ఇది. ఒక పక్క పారిశ్రామిక కేంద్రంగా, కేశవదుర మార్కెట్ వ్యవసాయ పరంగా బాగా దినదిన అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం కేశముద్రం కావచ్చు, ఇనగుర్తి కావచ్చు. ఇది మండలం కూడా కావాలని చెప్పేసి అనేక సందర్భాల్లో ఇక్కడ ఉద్యమాలు చేయడం, దానికి ప్రభుత్వాలు కూడా అంగీకరించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఎమ్మెల్యే ఎలక్షన్లు కానీ, తర్వాత గ్రామ పంచాయతీ ఎలక్షన్లు కానీ, ఆ తర్వాత జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్లు కూడా సజావుగా ప్రశాంతంగా ప్రజలందరూ సహకరించబట్టి ఎలాంటి ఇన్సిడెంట్ లేకుండా అల్లర్లు లేకుండా మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లకు కూడా నోటిఫికేషన్ వచ్చింది. ఈ మీ యొక్క కేశముద్ర మండలం కూడా 3వ విడతలో ఉంది. దీన్ని కూడా నామినేషన్లు వేసేటప్పుడు కానీ, ప్రచారంలో కానీ, ఎలక్షన్ రోజు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలందరూ సహకరించాలని చెప్పేసి కోరుతూ, ఎవరైనా సరే చట్టాన్ని ధిక్కరించి విలేజ్లో ఉన్నటువంటి చిన్న చిన్న గొడవల్ని, వ్యక్తిగత గొడవల్ని దాన్ని పార్టీలకు పూసి రాజకీయం చేసి గొడవలు సృష్టించినట్లయితే వాళ్ళ మీద సీరియస్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది, కఠినంగా వ్యవహరించడం జరుగుతుంది. ప్రతి దగ్గర కూడా సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది, ప్రతి పోలింగ్ బూత్ దగ్గర కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి. ఇప్పటికే అనుమానితులు కానీ గత నేర చరిత్ర ఉన్న వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం, వాళ్ళకి కౌన్సిలింగ్ చేయటం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి మరి కేశముద్రానికి, ఇనగుర్తికి మంచి పేరుంది. ఇక్కడ ఇనగుర్తిలో ఎంతోమంది నేషనల్స్ ఆడినటువంటి ప్లేయర్స్, ఇది క్రీడలకి పుట్టినిల్లు. ఎంతోమంది ఇక్కడ డిపార్ట్మెంట్లో కూడా, పోలీస్ డిపార్ట్మెంట్లో కావచ్చు, మిలిటరీలో కూడా అనేక మంది ఇక్కడ జాబులు చేస్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. వారందరినీ కూడా ఆదర్శంగా తీసుకొని వచ్చేటువంటి యువత కూడా, నెక్స్ట్ జనరేషన్ కూడా అదే బాటలో నడవాలని, ఒక మంచి ఉన్నత స్థానంలో ఉండి ఇనగుర్తికి ఇంకా మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని చెప్పేసి మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. మా వాళ్ళు కూడా, డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఉదయం నుంచే నిద్ర లేకుండా రాత్రి అంతా కూడా దీని మీద వర్కౌట్ చేసి అందరూ కష్టపడి పనిచేసినటువంటి సిబ్బందికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.